అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది ప్రాంతాల వరకు అభివృద్ది చెందాలి అనే ఉద్దేశంతో వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ఏర్పాటు చేయడం, దానికి గోపాలపూర్ నియోజకవర్గం నుంచి నేను మద్దతు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా గత చరిత్ర చూస్తే ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక ఇంటిగ్రేటెడ్ సిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో కూడా 60,000 జనాభా దాటిన పరిస్థితి లేదు. కానీ ఆ పరిస్థితి రాకూడదు అమరావతికి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చక్కని అన్ని అంగులు అంటే టోటల్గా 100,000 కోట్లు ఖర్చు పెట్టి పరిస్థితి అవసరం లేకుండా వెల్ సెటిల్డ్లో ఉన్న విశాఖపట్నంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఆ సదుపాయాలు ఉన్న విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేయడానికి నా వంతు కూడా సపోర్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా గతంలో చూస్తే ప్రాంతాల వారీగా అభివృద్ది చెందాలనే నిదర్శనం ఏంటంటే, ఒక పక్కన ఉంది మన ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, పక్కన మధ్యలో ఇవాళ డెల్టా కృష్ణ ఉంది, ఒక పక్కన రాయలసీమ ప్రాంతం కూడా ఒక ఏం పంటలు సరిగ్గా పండవు. అలాంటి ప్రాంతాలు మూడు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవాళ వికేంద్రీకరణకు మద్దతు తెలియజేయండి. గతంలో మనకు తెలుసు, గతంలో మద్రాసు రాజధాని, తర్వాత కర్నూలు రాజధాని, ఆ తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అర్ధాంతరం చంద్రబాబు నాయుడు గారు వెడగొట్టడంతో ఈ గత్యంతరం వచ్చింది. ఆ పరిస్థితి రాకూడదు ఉద్దేశంతో జగన్మోహన్ గారు వాళ్ళ చేసే వికేంద్రీకరణకి సపోర్ట్గా నా నియోజకవర్గానికి నేను సపోర్ట్ చేస్తాను. ఆంధ్ర రాష్ట్రం అంటే 5 కోట్ల మంది ప్రజలున్న ఆంధ్ర రాష్ట్రం ఏమైనా 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్న విస్తీర్ణం కాదు. దాన్ని చక్కని రీతిలో అభివృద్ధి చేయడం వరకు చేసే దానికి ఫుల్ మద్దతు తెలియజేస్తున్నాం.